హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఇది ఏ ఛానల్? మా పల్లె వంట. ఇగో వీళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు, కానీ చికెన్ బిర్యానీ నాతోనే చేయిస్తున్నారు ఈరోజు. సో నా స్టైల్లో నేను చేయబోతున్నాను. అందుకంటే ముందు ఈరోజు కనుక కొత్తగా నా ఛానల్ మా చెల్లె ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా చెల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, తనకి మీ సపోర్ట్ కంపల్సరీగా ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా సరే ఎవరికి ఛానల్ పెట్టినా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే, ముందుగా నేను ఒక కిలో చికెన్ తీసుకున్నానండి. కిలో చికెన్కి మనం కిలో రైస్ బాస్మతి పడుతుంది. ఎప్పుడైనా సరే కిలో చికెన్కి కిలో అయితేనే ఎగ్జాక్ట్ సైజుకి బిర్యానీ బాగుంటుందండి. సో అదనమాట. కానీ మా దగ్గర కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళు బిర్యానీ ముక్కల కంటే బిర్యానీ తింటారు. సునీత ఉమా పోటీ పడి తింటారు, మీకు తెలియదు, మేము ఓడిపోతాం వాళ్ళ ముందు. ఇది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నాం. చికెన్ కడిగి అన్నీ రెడీగా పెట్టింది, ఇంకేమేమి కావాలి ఏంటో. సో నేను ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను. ముందుగా నాన్ వెజ్ పసుపు అండి. పసుపు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి మెయిన్ కారణం అల్లం వెల్లుల్లిపాయలు గరం మసాలా కాదు, పసుపు. పసుపు కరెక్ట్గా అయిపోతే చికెన్ నీసు వాసన వస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ ఇది కలుపుకుందాం. యాక్చువల్లీ ఈ గిన్నెకు ఒక చరిత్ర ఉందండి. ఈ గిన్నె నేహంత్ వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు పెట్టారు. దాన్ని మేము చాలా రకాలుగా ఉపయోగిస్తున్నాం. థ్యాంక్ యూ నేహంత్, జబర్దస్త్ నేహంత్. కానీ పాపం వాళ్ళు ఇవి తినరు. మీ మాత్రం ఐదు దాంట్లో అయ్యే చేస్తున్నావు అన్నీ. బంగారు కొండవాడు, వెరీ టాలెంటెడ్ ఫెల్లో, చాలా మంచివాడు, మంచి వంటాడు. అంకులు అంకులు అనుకుంటు క్యూట్. సో ఇప్పుడు పసుపు శుభ్రంగా కలుపు పెట్టుకున్నాం కదండి, దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను. అల్లం వెల్లుల్లి ఒకటిన్నర స్పూన్ వేశాను. అలాగే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్కి మళ్ళీ రైస్కి కూడా వేస్తాం కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, రెండింటిని దృష్టిలో పెట్టుకొని వేయాలి. ఇది కారం బాగా కారం ఉంటుంది అమ్మ, స్పైసీనెస్. మీ అమ్మ పంపించిందే కదా, పిన్ని పంపించిందేనా? మా ఇంట్లో కూడా ఉంది, అది వాడు మేము వేసినట్టు వేస్తా. 2, 3, 4, 5 టేబుల్ స్పూన్ వేసానండి. దాని తర్వాత మనం ఒకసారి కలుపుకొని గరం ధనియాల పొడి, గరం మసాలా. ఇది గరం మసాలా, ధనియాల పొడియా? ఓకే, గరం మసాలా. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, అదే అదే అన్నీ కలిపేసారు కదా. చక్కగా ముక్కలకి అంతా ఇదంతా పట్టేలాగా చూసుకోవాలి. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం తక్కువ వండుకుంటారు, ఎప్పుడైనా స్పెషల్ అన్నప్పుడే. కాబట్టి ఆ ఒక్క వండుకున్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్గా ఓపిగా వండుకోవాలి, హడావుడి లేకుండా చూసుకోండి. హడావుడి లేనప్పుడు మాత్రమే చికెన్ బిర్యానీ చేసుకోండి. ఇగో ఈ ఒక్క ముక్క వల్ల చాలామంది గొడవలు అవుతాయి ఇంట్లో, ఇది మాత్రం నా దాచిపెట్టేస్తా. సో ఇప్పుడు దీంట్లో మనం వేస్తాం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేస్తున్నానండి. పుదీనా ఎక్కువ వేయను నేను అసలు, ఎందుకంటే పుదీనా ఎక్కువ వేస్తే చికెన్లో నీచు వాసన వస్తుందండి, కొంచెం అనిపిస్తుంది నాకు. అంటే మటన్కి చాలా బాగుంటుంది ఈ పుదీనా యొక్క రసం, చికెన్కి కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, అందుకే వేయను నేను. పెరుగు వచ్చేసి, పెరుగు చాలా మస్ట్ అని చూడండి, పెరుగు అనేది చాలా ఖచ్చితంగా వేయాలి. నేను హాఫ్ కప్ కంటే ఒక హాఫ్ కప్ వేస్తున్నాను అంతే. అల్లం వెల్లి వేసినావు కదా, లెమన్ కావాలి మా పిల్లలు. నేను తెచ్చా కదా, మా ఇందాక మార్కెట్లో తెచ్చినాం మధు, నేను 2 నిమ్మకాయలు తెచ్చాం కదా, నువ్వు 2 తెచ్చావు. వీడు వద్దన్నాడు, మా వద్దన్నాడంటే, వద్దన్నాడంటే నేను 2 పెద్ద పెద్ద సైజు ఉంటాయి కదా, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి నిమ్మకాయలు. మన ఇంట్లో కూడా ఉన్నాయి, నీ మిర్చి కూడా వద్దన్నాడు వీడు. చూసా,
ఒకటి ఒకటి ఉంటే ఇవ్వమ్మా ఒకటి చాలు. దీంట్లో వేసేసి ఒకటి పైనుంచి డన్. ఒకవేళ నిమ్మకాయ అందుబాటులో పెద్ద పెరుగు బాగా పుల్లబున్న వేసుకుంటే సరిపోతుంది. హాయ్ అందరూ అడివాడు వీడియో తీస్తున్నాడు అడుగు. సో ఇప్పుడు దీన్ని మీరు కనీసంలో కనీసం ఒక 15 నిమిషాలైనా సరే పక్కన పెట్టి వదిలేయండి. ఈ ఈ యొక్క మిశ్రమం మనం ఏవైతే కలిపామో అన్ని చక్కగా కలిపి దాని ముక్కలు పట్టాలన్నమాట అండి, ఓకేనా? సో దీని తర్వాత మని ఇంగ్లీష్ పదం నాకు రావలేదు, మ్యాగ్నీటో మిగ్నీటో అదే అది అవ్వాలి, నానాలి మంచిగా ముక్కలన్నీ బాగా పట్టాలి. దీని తర్వాత ఈ లోపు ఇది పక్కన పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలామంది కుమా ఈ రైస్ దగ్గర బిర్యానీ పోగొడతారు కదమ్మా, మెత్తగా లేదా పలుకుగా? పలుకు అవుతుంది, పలుకు అవుతుంది, పలుకు అయితే ఎక్కడ నొప్పి మెత్తగైతే తీస్తున్నాం. ఇది తీస్తున్నాం. ఇది మా పిల్ల వండిగా ఎస్ కుమార్ వైట్ రైస్ ఉందమ్మా. ఓకే అమ్మ 4 కిలో 4 ఎందుకు మనకి వద్దు, 3 చాలు అమ్మా, కిలో అవి చాలు. ఇవి అయితే 3 అయితే కిలో కదా, ఇది అది పెద్దది కదా. దీంట్లో ఎంత ఫ్రీ కుడుతుంది? 2 కేజీలు ఇంకా చాలు కదా, ఇంకెందుకు అట్లా వద్దు నాకు, పోస్తే కరెక్ట్ పోయి. 3 అయింది. మీరు రెగ్యులర్గా అయితే 4 ఉంటుంది ఇప్పటికి. సో ఈ గ్లాస్తో 4 పోసామండి, 4 పోసామండి నిండుగా. ఇప్పుడు మీరు ఈ మంచిగా బియ్యాన్ని కడిగిన తర్వాత ఇదే గ్లాస్తో మీరు నీళ్లు వంచకుండా, అంటే అన్నం కరెక్ట్గా మంచిగా లాస్ట్లో పలుకు మీద ఉన్నప్పుడు దించాలి, అప్పుడే ఆ బియ్యాన్ని దీంట్లో వేయాలి అంటారు కదా. అలా మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇప్పుడు డబల్ పోయాలి కదా వాటరు, ఒక గ్లాస్ తక్కువ పోయండి, 7 గ్లాసెస్ పోయండి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుద్ది అన్నం, నీళ్ళంతా ఇంకిపోయింది, అప్పుడు ఆ అన్నాన్ని బిర్యానీలు వేయచ్చు. అర్థమైందండి క్లియర్గా మీకు? లేదు మీకు తెలుసు అనుకుంటే ఎక్కువైనా పోసుకోవచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. 8 గ్లాసులకి 7 గ్లాసులు వాటర్ పోసేయండి, అదే పలుకుకి ఎంత కావాలి అంతే ఉడికిపోద్ది, కొంచెం పలుకు ఉంటుంది అనమాట అప్పుడు రైస్. ఆ రైస్ని యాసిడ్స్ మొత్తాన్ని గిన్నెలోకి మార్చేసుకోవచ్చు. ఓకే, తెలుసుకున్న వాళ్ళు మాత్రాన కొంచెం ఎక్కువ పోసేసి బియ్యాన్ని ఇలా తీసివేస్తే బాగుంటుంది. రైట్, ఇప్పుడు మనం రైస్ కలుపుకుందాం. వద్దు వద్దు అవసరం లేదు, దీంట్లో అండి సాజీరా చెక్క అండ్ లవంగం వేస్తున్నాం. యాలకులు లేవు, యాలకులు ఆల్రెడీ మసాలాలో ఉన్నాయి కదా, సరిపెట్టుకుంటున్నాం మేము. ఓకేనండి, సాల్ట్ సాల్ట్ తక్కువ వేయకూడదు, కరెక్ట్గా వేయాలి, ఉప్పు ఉప్పుగా ఉన్నా పర్వాలేదు, ఉప్పు ఉప్పుగా ఉండాలి. నా ఏమి అవసరం లేదు, మూత పెట్టి నానబెయ్యాల్సిన అవసరం లేదండి, పర్ఫెక్ట్గా అయిపోద్ది చూడండి. సో మనం రైస్ పెట్టేసుకున్నామండి స్టవ్ మీద, అది ఉడుకుతున్న లోపు మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే చికెన్ని మనం ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ చేద్దాం. దానికి పెద్ద గిన్నె తీసుకున్నా అండి, పెద్ద గిన్నె, ఎందుకంటే బిర్యానీ ఫ్రీగా ఉడికేలాగా ఉండాలి, చాలా బాగా అలా ఉడికితే బాగుంటుందండి. సో ఓకే అది వేసావు మెయిన్ కానీ అవునండి. యాక్చువల్గా ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకుంటారండి, కానీ మా ఉమాకి అలాగే మా సున్నితకి నెయ్యి ఇష్టం ఉండదు ఎక్కువ. సో ఇప్పుడు వేసే నూనె ఆల్రెడీ ఇంకా మళ్ళీ తర్వాత వేయడానికి లేదండి, సరిపోతే ఓకే. బియ్యానికి మళ్ళీ చికెన్కి అన్ని దృష్టిలో పెట్టుకుని వేసాను. దీంట్లోనే ఇప్పుడు నేను ఉల్లిగడ్డని గోల్డెన్ ఫ్రై చేసుకుంటాను, అదే దాని తర్వాత గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంట, బ్రౌన్ అంట, బ్రౌన్ బ్రౌన్ గోల్డ్ ఎక్కువ లేకుంది మళ్ళీ ఎందుకు? అవునా, ఆటో పనిచేసాం, బయటకు వచ్చింది ఆటో, వర్షం కొట్టుకుని వచ్చింది స్టార్ట్ అవుతుంది. కట్టించేవా అమ్మా, ఈ గంటలు సౌండ్ వస్తాయి కర్ర 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 అని, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
చక్కగా అంటుంటే వాళ్ళకి ఇంకొక ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అది ఈరోజు ఎంత ఆహారం ఒక నిమిషం ఆగు ఆకు చెప్తా పచ్చిమిర్చి అడిగలేదు ఇక్కడ నుంచి పచ్చిమిర్చి లేదు ఇప్పుడు పెట్టుకోండి కాదు పచ్చిమిర్చి అండి అలాగే ఉల్లిగడ్డలు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డలు అండి ఇందాక మనం పెద్ద సైజు రెండు కట్ చేసుకున్నాం కదా దాంట్లో ఒక సైజు దానికి వాడాము ఒక సైజు దీనికి వాడుకోవాలి కొంచెం కొత్తిమీర వేద్దాం కొంచెం పుదీనా వేద్దాం రైస్ వాడతాం ఒకసారి మిక్స్ చేసుకోవాలి సారీ అండి చెవులు గుయ్యి అంటున్నాము ఈ గంట మా చెల్లెకి నేను చెక్క గంట ఒక గిఫ్ట్గా ఇస్తా నాకు అర్థమయ్యే ఈ ప్రాబ్లం నాకు తెలుసు అంటుంటే చూడు ఇట్లా అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనకు కూడా అంటదిగా అట్లా ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోండి మంట ఉందా మంట పోయిందా ఓకే పెట్టుకొని మూత పెట్టుకోవాలమ్మా మూత పెట్టుకొని దీన్ని చక్కగా మగ్గనివ్వండి ఓకేనా అండి చక్కగా మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్ ఒకసారి రైస్ చూడాలి ఇంకా ఏం కావాలి ఇంకా చాలా అవ్వాలి చికెన్ పొగలు పొగలు ఇప్పుడు మీడియం మంట నుంచి చిన్న మంట పెట్టుకోండి అంటే చిన్న మంట మీడియం ఉండకూడదు మీడియం తగ్గించి చిన్న మంట అన్నమాట ఓకేనా అండి ఇంకా చూడండి చెప్తున్నా చూడండి చిన్న మంట అంతే మారకూడదు అన్నం ఉడికేంతవరకు ఇది మారకూడదు కదా అందుకని ఒకవేళ అయిపోతే దీన్ని బంద్ చేసుకోండి మీరు కావాలంటే కానీ మార్చుకోండి ఒక్కసారి చూద్దాం ఈ మంట చిన్నగా వస్తావు మెట్ సైడ్ చిన్నదే కదా మరీ అంతం కాదు ఇంకా చాలా ఉడకాలి గట్టిగా ఉన్నాయి ఇంకా అవ్వాలి చూడండి చికెన్ ఇట్లా ఇలానే ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇది ఇది ఆఫ్ చేసేసుకుంది రైస్ అవ్వాలి రైస్ కోసం వెయిటింగ్ మీకు రైస్ అట్నుంచి పక్క జరిపాను రైస్ అయిపోయిందండి చూసారా ఈ విధంగా అయిపోవాలి నాకు పట్టుకోకుండా తెలిసిపోద్ది తెలియని వాళ్ళు పట్టుకొని చూసుకోండి ఇప్పుడు దీంట్లో ఈ రైస్ మనం వేసుకోవాలి ఓకేనా అండి ఇలాగా తీసుకొని టోటల్ రైస్ అంతా ఇలా వేసుకోండి ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ కొంచెం వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్
పుదీనా అన్న నెట్టిందనా మంచం మీద ఆకుతుంటే సో కలర్ ఏం యూజ్ చేయక్కర్లేదు పెద్ద బరువు కూడా ఏం పెట్టక్కర్లేదండి చాలు నార్మల్ మూత పెడితే చాలు అదే అవుతుంది చూడండి నేను దీని మీద ఏం బరువు పెట్టలేదు కానీ పర్ఫెక్ట్ బిర్యానీ అయిపోయింది లోపల కూడా చాలా చాలా బాగా అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది మా బిర్యానీ కాల్ తంచి